సార్ నమస్తే అండి, స్టేట్ న్యూస్ తెలుగు నుంచి మాట్లాడుతున్నాం. హైదరాబాద్ నుంచి చీఫ్ ఎడిటర్ కూడా రవికుమార్ని. నిజం నమస్తే అండి. నిజం మాట్లాడుకుందాం అనే అంశం మీదనే మీ ఇద్దరిని మీ ఆహ్వానించాం. మీ అమూల్యమైనటువంటి టైంని మాకు వెచ్చించినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఎన్నికలు ఓటర్లకి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఫస్ట్ సందేహం ఏంటంటే, ఫస్ట్ లాయర్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు ఇప్పుడు ఓటర్లకి సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఓటర్ల ప్రమిసెస్ లో, ఓటర్ ఎవరైనా దొంగ ఓట్లు వేస్తే ఆ దొంగ ఓట్ల ఎవరైనా నిజమైన ఓటర్లు నేను ఓటు వేయలేదని చెప్పి ఎలక్షన్ కమిషనర్ కి కంప్లైంట్ ఇస్తే ఆ ఎలక్షన్ కౌంటింగ్ ఆపుతారా లేకపోతే కంటిన్యూ చేస్తారా? అయితే యాక్చువల్గా ఏంటంటే, పోలింగ్ ముగిసిన తర్వాతనే ఈ విషయం తెలుస్తుంది తన ఓటు ఎవరు వేశారు. పోలింగ్ సమయంలో ముందు తెలియదు యాక్చువల్గా. ఓటు వేయడానికి వచ్చినప్పుడు మీ ఓటు ఆల్రెడీ వేసేశారని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ పోలింగ్ ఏజెంట్ కానీ చెప్పినట్టయితేనే తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఎవరైతే ఓటర్ ఉన్నాడో తన ఓటు ఎవరు వేశారన్న విషయం తెలిసిన తర్వాత అతను టెండర్ ఓట్ అని ఉంటుందండి ప్రిసైడింగ్ ఆఫీస్ దగ్గర. ఆ టెండర్ ఓటు తీసుకుని ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేసిన తర్వాత దాన్ని సపరేట్ పెడతారు. ఛాలెంజ్ ఓట్ అంటారు దాన్ని. ఛాలెంజ్ ఓట్ అంటే తన ఓటుని వేరే వాళ్ళు వేశారు, నేను వేయలేదు, నా ఓటుని ఏదో నాకు మోసం జరిగింది, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఒక టెండర్ ఓట్ అని వాళ్ళ దగ్గర ఒక ఫారం ఉంటుంది. ఆ ఫారం ఫిల్అప్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. ఓకే ఓకే. అప్పటి వరకు ఈ ఎన్నికల కౌంటింగ్ ఆపుతారా అంటున్నాను నేను. అంతే, అలాంటి సందర్భం అయితే ఇప్పటిదాకా రాలేదు సార్. అటువంటి సందర్భము ఇక రాలేదు. అయితే ఏంటంటే, ఈ టెండర్ ఓటు ఎప్పుడు పరిగణలో తీసుకుంటారంటే, స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థి గెలిచినట్టయితే, అంటే 1, 2, 3, 10 సంఖ్యలో ఈ తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థి గెలిచినట్టయితే అప్పుడు టెండర్ ఓటుని అప్పుడు ఓపెన్ చేస్తారు. వాటిని ఓపెన్ చేసి ఎవరైతే అది దాని ప్రకారము విచారణ చేస్తారు. నిజంగా ఈ ఓటు కిందా ఎవరైనా దొంగ ఓటు వేశారని చెప్పి ఆ దొంగ ఓటు క్యాన్సిల్ చేసి ఎవరైతే అసలు ఓటర్ ఉన్నాడో అతని ఓటుని పరిగణలో తీసుకుంటారు. స్వల్ప ఓట్లు 5-6 ఓట్లు లేకపోతే 3 ఓట్ల తేడాతోనే. ఓకే ఓకే. అవునండి సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు టీవీ గారు రాజకీయ కురువృద్ధులు, మొన్నటిదాకా కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు, ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరారు, చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు మీరు. ఒక చిన్న డౌట్ అండి, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తన వెహికల్ని తాగుతూ డ్రైవ్ చేస్తే దానికి ఫోటో తీసి చలానాలు కట్టి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు నింపుకుంటారు, ఇదే భారతదేశంలో అంటే భారతదేశాన్ని డ్రైవ్ చేసే ఓటరు తాగి ఓటేస్తే ఆయనకి ఓటర్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదా? తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బండి డ్రైవ్ చేస్తే అక్కడ ఉన్న బండి మీద ఏదైనా ప్రమాదం జరిగితే బండి మీద ఉన్న ఇద్దరు లేకపోతే ఎవరైనా గుద్దితే ఇంకొకళ్ళు చనిపోతారు తప్ప పెద్ద ప్రమాదం అంటే అంతవరకే జరుగుద్ది. అవును. కానీ తాగి ఓటేస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యమే చనిపోద్ది. ఎవరైతే సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎలాగైతే ఎలా చేయరో రోడ్ మీదకి, తాగిన వ్యక్తిని కూడా ఓటేయటానికి ఎలా చేయకూడదు అనేది నా అభిప్రాయం. అంటే ఏమనుకో చిన్న ప్రశ్న, మీరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ విషయం మీద ఉద్యమం చేయడం కానీ కంప్లైంట్ ఇవ్వడం కానీ వీటి మీద ఏమన్నా ఈ అంశం మీద చర్చ పెట్టడం కానీ జరిగిందా? అనేక సార్లు కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఈ విషయం మీద ఎలక్షన్ కమిషన్ కి అనేక సార్లు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఏమి ఎలా స్పందించింది? ఏమి నిర్ణయం తీసుకోలేదు ఇంతవరకు? స్పందన కూడా ఏం లేదా? లేదు. లాయర్ గారు, పామరాజు త్రిమలరావు లాయర్ గారు, ఈ అంశం మీద కోర్టుకు వెళ్ళొచ్చా? ఇది వెళ్లే అవకాశం ఉందండి. ఎందుకంటే మన సీనియర్ రాజకీయ నాయకులు టీవీ గారు చెప్పినట్టుగా ఎవరైనా తాగి యాక్షన్ చేస్తే అది తన పరిధిలోనే అవుతుంది. కానీ తాగి చాలా వరకు రాజకీయ పార్టీలు ఓటర్లని మద్యంతో డబ్బుతో ప్రలోభ పెట్టి తాగించి వాళ్ళకి లిక్కర్ సరఫరా చేసి ఒక రకమైన తప్పుడు విధానం ద్వారా ఓటు వేయించుకుంటారు. ప్రజాస్వామ్యానికి తాగి ఓటర్ ఓటు వేయడం పెద్ద విఘాతం, అది శరాఘాతం చెప్పవచ్చు. తప్పనిసరిగా ఈ విషయమై కోర్టు తలుపు తట్టవచ్చు.
మొత్తం మీద ఎన్నికల సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉందంటారు. తప్పనిసరిగా జరగాలండి, తప్పనిసరిగా జరగాలి. ఎందుకంటే భారతదేశంలో నిరక్షరాస్యత, తర్వాత కులం, మతం, ప్రాంతీయ భావాలు ఇవన్నీ కూడా ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. నేటి రాజకీయాల్లో చూసినట్టయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల పక్షాలు అయితే జరగాలి. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు రిజైన్ చేసి ఇలాంటి సంస్కరణల మీద ఎందుకు ఉద్యమం చేయలేకపోతున్నారు అసలు వాళ్ళు? అంటే వాస్తవంగా మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటే ఉద్యమం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య విధానాల్లో ఒక మంచి మార్పు రావాలని చెప్పి చాలా కాలంగా ఉద్యమం జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది చాలా కాలంలో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థ ఈ విషయమే చాలా పిలుసు దాఖలు చేసింది. ఈ ఏదైతే పియుసిఎల్ ద పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనేది దాదాపు ఈ చాలా విషయాల మీద ఓటర్ల చైతన్యం కోసం, ఎన్నికల కమిషన్ లో రకరకాల మార్పుల కోసం అనేక ప్రజా ప్రయోజన బాధ్యత దాఖలు చేసింది. వాస్తవానికి 1996 దాకా కూడా టిఎన్ శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా, ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యత తీసుకునే వరకు కూడా సరైన విధానంలో భారతదేశం ఎన్నికలు జరగలేదండి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా అభ్యర్థులు గోడల మీద చేతి రాతలు రాయడము, రాత్రి పగలు తేడా లేకుండా మైకులలో ఎక్కువ పరిమితిలో శబ్ద కాలుష్యాన్ని ఇచ్చేసుకుంటా మైకులు ఇచ్చేయడము, ఎన్నికలలో చేసే అభ్యర్థులు ఒక పద్ధతి లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయడము, ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడము, రకరకాల ప్రలోభాలు చేసేవాళ్ళు టిఎన్ శేషన్ గారు ఎప్పుడైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి ఒక భారత ఎన్నికల సంఘంలో ఒక ప్రత్యేకమైన మార్పులు వచ్చాయి సార్. సార్ సార్ సీనియర్ రాజకీయ నాయకులు టీవీ గారు, మీరు దానికి ఒప్పుకుంటారా? మీరు ఈ విషయాన్ని తప్పనిసరిగా ఒప్పుకోవాల్సింది. నాయరు గారు చెప్పింది ఒప్పుకుంటారా? తప్పనిసరిగా సందేహం లేదు. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ దేశంలో దామాషా పద్ధతిలో ఎన్నికలు జరగాలనేది ఒక వాదన. ఎట్లా ఎట్లా? అది కొత్త కొత్త పద్ధతి చెప్తున్నారు. తమాషా పద్ధతి అంటే దామాషా దామాషా తమాషా పద్ధతి అంటే ఎలా ఎలా? నాకు తెలియదు. తమాషా పద్ధతి, తమాషా పద్ధతి, రాజకీయ పార్టీలే పోటీ చేస్తాయి, అభ్యర్థులు ఉండరు. వచ్చిన ఓట్లను బట్టి వాళ్ళు రాజకీయ పార్టీలు ఆ అభ్యర్థుల్ని ఎన్నుకుంటారు. ఎన్నుకుంటారు వాళ్ళు అంటే అభ్యర్థి ఉండడు, ఓన్లీ పార్టీ మాత్రమే ఉంటుంది. అంతే, అభ్యర్థి మాత్రం కనబడ్డు, తర్వాత అభ్యర్థి పార్టీ నిర్ణయిస్తుంది, అంతేనా? అంతే. అది దాని దామాషా పద్ధతి అంటారా? అవును, దామాషా పద్ధతి. ఏం లాయర్ గారు ఇలా టీవీ గారు చెప్పిన దానికి మీరు అంగీకరిస్తున్నారా? టీవీ గారు చెప్పింది కూడా మంచి విషయమే. అంటే మా రాజకీయ పార్టీకి ఓటర్లని ఇప్పుడు నియోజకవర్గాలు, ఇప్పుడు 119 నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి సార్. 530 పార్లమెంటు స్థానాలు ఈ దేశంలో ఉన్నాయి సార్. అయితే రాజకీయ పార్టీ కాంగ్రెస్ కో గుర్తుంటుంది, తర్వాత సిపిఐకో గుర్తు, సిపిఎంకో గుర్తు, తర్వాత ప్రాంతీయ పార్టీకో గుర్తుంటుంది. ప్రాంతీయ పార్టీలు జాతీయ ఎన్నికల్లో పాల్గొనే సందర్భాలు చాలా తక్కువ సార్. అంటే ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడులో ఉన్నట్టు 40-45 ఎంపీ స్థానం వరకే వాళ్ళు పోటీ చేస్తారు, బయట సీట్లో పోటీ చేయరు. తర్వాత ఈ లోకల్ పార్టీలు మాత్రమే రాష్ట్ర ఎన్నికల్లో పరిధిలో మాత్రమే ఈ యొక్క ప్రాంతీయ పార్టీ చేసే అవకాశం ఉంది. టీవీ గారు చెప్పినట్టుగా అభ్యర్థులతో పని లేకుండా వాళ్ళకు నచ్చిన పార్టీకే ఓటు వేసినట్టయితే ఖచ్చితంగా ఇది ఒక మంచి మార్పు అండి. ఎందుకంటే ఒక్క నిమిషం లాయర్ గారు, మీకు అడ్డొస్తున్నాను. టీవీ గారు, సీనియర్ రాజకీయ నాయకులు టీవీ గారు, చెప్పండి. మీరు చెప్పిన తమాషా పద్ధతి ప్రకారం కనుక జరిగితే ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో ఆ రాజకీయ పార్టీకి బానిసత్వం చేయాల్సి వస్తున్న అవసరం ఏర్పడుతుంది కదా? ఇప్పుడు కూడా అంటే జవాబుదారితనం ప్రజలకు కాకుండా జవాబుదారితనం పార్టీ జవాబుదారితనం అయింది. ఓకే ఓకే, అక్కడ ఉన్న వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉంటాడు ఇక్కడ, అంతే. పార్టీనే మనం ప్రశ్నించాల్సి వస్తుంది, అంతేగా. అంతే అంతే, ఇది కూడా ఒక రకంగా బానే ఉంది. ఇంకొకటి ఒక రకం అంటే దీనికి ఉదాహరణ కూడా చెప్తాం మీకు. చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఒక అభ్యర్థికి 100 పోలేని సార్, ఒక అభ్యర్థికి 51 వచ్చింది, ఒక అభ్యర్థికి 49 వచ్చింది సార్, ఈయనకి ఆయనకి 2 తేడా. అవును, అదే దామాషా పద్ధతిలో రాజకీయ పార్టీలు ఉంటే ఇంకో చోట ఇంకో 40 వస్తే 90 110 వాళ్ళకి ఒక ఇద్దరు, వీళ్ళకి ఒక ఇద్దరు రిప్రజెంటేటివ్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటది కదా. ఓకే ఓకే, ఇదేదో బీజేపీ
అనుకూలంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మీరు. లేదు, ఇది కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాయి, తమాషా కమ్యూనిస్ట్ పార్టీలు పార్టీలు అడుగుతున్నాయి ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాయి, ఎప్పటి నుంచి? అంటే నాకు బీజేపీ వాళ్ళు దీన్ని ఒప్పుకోరు. బీజేపీ వాళ్ళు నేను సరైన అవగాహన లేక నేను ప్రశ్న వేసాను అనుకోండి. బీజేపీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలే దీని మీద అడుగుతా ఉన్నాయి. చెప్పడం వల్ల నాకు కూడా క్లారిఫికేషన్ వచ్చింది, థ్యాంక్ యూ. ఇంకొకటి టీవీ గారు మిమ్మల్ని అడుగుతాను, ఒకవేళ దానికి మీకు అవగాహన ఉంటే మీరు చెప్పండి, లేకపోతే లాయర్ గారు చెప్తారు. ఈ నోటా, జనరల్ గా నోటా అనేది పెట్టింది 2008 2013 నోటా పెట్టారు. వాస్తవంగా తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుంది అన్నటువంటి నినాదానికి సపరేట్ చేయడం కోసం నోటా పెట్టారో లేదో గానీ, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం మాత్రం నోటా అనేది ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ నోటాకి 31% కానీ 25% కానీ ఓట్లు పడితే అక్కడ రీపోలింగ్ జరిగే అవకాశం ఉందా? టీవీ గారు, రాజకీయ నాయకులు గారు, ఇవి చల్లని చల్లని ఓట్లుగానే పరిగణిస్తారు. చల్లని ఓట్లుగా పరిగణించినప్పుడు నోటా ఎందుకు పెట్టాలి? నోటా అంటే ఇప్పుడు మన దేశంలోనే లేదు నోటా, కెనడా, కొలంబియా, ఫ్రాన్స్, ఇండోనేషియా, కజకిస్తాన్, నార్వే, పెరు, సోవియట్ యూనియన్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, ఇన్ని దేశాల్లో ఈ నోటా ఉంది. అంటే ఎన్నికల బహిష్కరణని వీళ్ళని వాళ్ళ సర్ప్రైజ్ ఆ నినాదాన్ని సర్ప్రైజ్ చేయడం కోసం పెట్టారని. నేను తిరుమల రావు గారు ఇద్దరం పోటీ చేస్తా ఉన్నాం. ఒక వ్యక్తికి మీరు నచ్చకపోవచ్చు, మీ ఇద్దరం నచ్చకపోవచ్చు, మీరు ఇద్దరు నచ్చరు, నోటా ఎక్కువ వస్తాయి ఓట్లు, మళ్ళీ రీపోలింగ్ పెట్టారా? లేదు, రీపోలింగ్ వారు చెప్పింది వాస్తవం. అయితే ఏంటంటే ఎన్నికల కమిషన్ 2013 ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది, వాళ్ళకి సర్కిల్ జారీ చేశారు. నోటా అభ్యర్థులు ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కంటే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చిన పక్షంలో ఎవరైతే తర్వాత తతిమ స్థానంలో ఎవరైతే మెరుగైన ఓట్లు సాధించారో ఆ అభ్యర్థిని బీజేపీగా ప్రకటన చెప్పి ఒక సర్కిల్ తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. మోర్ దాన్ చల్లని ఓట్లుగానే పరిగణిస్తారు. అవును సార్, మోర్ దాన్ 50 నోటాకి వస్తే తక్కిన వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేస్తారండి? లేదండి, నోటాకి ఎక్కువ ఓట్లు సుప్రీంకోర్టే చెప్పింది. ఇది సుప్రీంకోర్టు పోయిన తర్వాత పీపుల్స్ ఫర్ డెమోక్రసీ నోటా అనేది కేవలం ఒక ఏదో ఒక మాయబుచ్చే అంశం అంటారు. కాదు కాదు, ఇది తిరస్కరణ. ఒకడు అవినీతి పరుడు, ఒకడేమో కబ్జాలు కోరు, ఒకడేమి కూడా అనుకోండి, వాళ్ళు ముగ్గురు నచ్చలేదు నాకు, మంచి అభ్యర్థి లేడు. అందుకే దామాషా పద్ధతులు ఎన్నికలు వస్తే ఈ నోటా అవకాశం ఉండదు. అయితే నోటా కనుక ఎక్కువగా వస్తే ఎన్నికల బహిష్కరణ జరిగినట్లు అక్కడ అంతే, అది దాన్ని మనం దాన్ని అట్లా ట్రీట్ చేయొచ్చు. ఎన్నికల బహిష్కరణ కాదు, ఎన్నికల బహిష్కరణ కాదు, ఎన్నికలు మురిగిపోవడం లేదు, ఎన్నికల బహిష్కరణ వేరు. ఎన్నికల బహిష్కరణ కాదు ఇది, ఎన్నికల బహిష్కరణ అంటే ఎన్నికల పాల్గొకపోవడం, ఓటింగ్ లో పాల్గొనరు. మరి నోటా నోటా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? నాకు వాళ్ళిద్దరు నచ్చలేదు, నచ్చలేదు, మురిగిపోయినట్టేనా? అంతే అన్నయ్య, ఒక్క నిమిషం చెప్పండి అన్నయ్య, మధ్యలో అర్థం వచ్చింది, క్షమించండి. ఈ నోటా అసలు ఉద్దేశం ఏంటంటే అన్నయ్య, నోటా ఉద్దేశం ఏంటంటే గతంలో ఏంటంటే ఎవరు నచ్చలేదు ఈ నోటా 2009 ఈ పీపుల్స్ ఫర్ డెమోక్రటిక్ వాళ్ళు, ఈ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వాళ్ళు ఫీల్ దాఖలు చేశారు. ఏంటంటే మాకు అభ్యర్థి ఎవరు నచ్చలేదు, మా అభిప్రాయాన్ని చెప్పే హక్కు కూడా మాకు ఓటర్కు ఉండాలని చెప్పి అంటే, ప్రపంచ దేశాల్లో ఇందాక టీవీ గారు చెప్పినట్టుగా అర్జెంటీనా, బెలారస్, బెల్జియం, బల్గేరియా, కెనడా, పెరు, కొలంబియా ఇవన్నీ దేశాల్లో కూడా, అట్లాగే 2006 రష్యాలో కూడా ఈ నోటా వచ్చింది. మనకంటే ముందు 2008 బంగ్లాదేశ్ లో కూడా నోటా వచ్చింది. అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే వాళ్ళు తిరస్కరించే హక్కు ఓటర్కు ఉందా అని చెప్పి ఒక ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు దాఖలు చేస్తే దాని సందర్భంగా సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ నోటా ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఒక రూలింగ్ ఇచ్చారు. అట్లాగే ఈ సౌదాహరణ గారు అని చెప్పి ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, వారు కూడా హైకోర్టులకు ఫిర్యాదు దాఖలు చేశారు. దాని కింద ఇది భారతదేశంలో నిరక్షరాస్య శాతం ఎక్కువ ఉన్నది. రవి గారు చెప్పండి, చెప్పండి, ఆ మీటింగ్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ, మీరు వెళ్ళొచ్చు, మీటింగ్ వెళ్ళొచ్చు, మాకు అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ. రాజు గారు, మన లాయర్ గారు, మీరు కంటిన్యూ చేయండి. నోటా నన్ ఆఫ్ ది ఎబో
టీవీ గారు ధన్యవాదాలు, రవికుమార్ గారు ధన్యవాదాలు. నోటా గురించి ఏంటంటే, గతంలో అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో రహస్య ఓటింగ్ అనేది జరగాలండి. ఈ యొక్క బ్యాలెట్ పద్ధతి, ఓటు ఈవీఎం మిషన్ రాకముందు ఈ యొక్క పోలింగ్ ఎలా జరిగేది, ఓటర్ స్లిప్లు పంచేవాళ్ళు, ఆ యొక్క పేపర్ మీద ముద్ర వేసేవాళ్ళు, అట్లా వాటిని కౌంట్ చేసేవాళ్ళు. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఏమైందంటే, ఈవీఎంలు వచ్చిన తర్వాత ఈ ఓటా ఈ నోటాది ఓటు ఫైల్ చేయాలంటే నోటాకు ఒక సపరేట్ గుర్తు కావాలి. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీకి గుర్తులు ఉంటున్నాయి, నోటాకు గుర్తు లేదు. భారతదేశంలో నిరక్షరాస్యతల చదువుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, ఖచ్చితంగా నోటా కూడా ఒక గుర్తింపు ఉండాలి, వాటికి గుర్తు ఉండాలని చెప్పి సౌదార్ణ గారు ఒక బిల్ దాఖలు చేశారు. దాని ప్రకారంగా హైకోర్టు కూడా నోటా కూడా గుర్తు చేయటం అని చెప్పి ఈసీని ఆదేశించింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, నోటాలో తిరస్కరణ అనేది ఖచ్చితంగా ఉంది. మొట్టమొదట ప్రజాస్వామ్య దేశం అన్నింటిలో కూడా పోల్చినట్టయితే శాంతా బార్బరా కౌంటీలో, శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో, యుఎస్ఏలో 1976లో నోటా ఆలోచన మొట్టమొదటి వచ్చింది. నోటా ఆలోచన వచ్చి ఆ ఎన్నికల్లో మేము తిరస్కరించే హక్కు కూడా ఉండాలని చెప్పి ఆ ఓటర్లు అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంతా బార్బరా కౌంటీలో ఓటర్లు వాళ్ళు తమ అభిప్రాయం తెలియజేశారు. మొట్టమొదటి నోటా అక్కడ వచ్చింది. తర్వాత అంచెలంచెలుగా నార్త్ అమెరికన్ కంట్రీస్, అట్లాగే ఈ ఏదైతే ఆసియన్ కంట్రీస్ వచ్చింది. భారతదేశంలో మాత్రము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే మన భారతదేశంలో 2013లో ఈ యొక్క సుప్రీంకోర్టు ఆదేశం మేర మనకి 2013లో వచ్చింది. ఈ నోటా నోటా రాకముందు ఏమైందంటే, మాకు ఈ ఓటు నచ్చలేదు అని ఎవరైనా చెప్తే వాళ్ళకి ప్రజాప్రాతినిధి చట్టము 1961 ఈ దీని యొక్క నియమావళి 49(o) అనే ఒక సెక్షన్ ఉంది. దాని ప్రకారం ఫారం 17లో ఓటర్లు ఈ నాకు నచ్చలేదు ఈ ఓటర్ అని చెప్పి ఓటర్ నమోదులో ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళ ఎలక్టోరల్ రోల్ నెంబర్ అనేది ఆ ఫారం మీద నమోదు చేసి 49(2) నిబంధన సబ్ రూల్ 1 కింద ఆ యొక్క ఓటర్ తన సంతకం లేదా వేలిముద్ర వేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఇవ్వాలి. ఇచ్చినట్టయితే ఈ యొక్క ఓటర్ ఈ ఓట్లన్నీ కూడా పక్కకు పెడతారు. ఏది నోటా కింద ఇది రహస్య బ్యాలెట్ యొక్క ఉద్దేశాన్ని, బ్యాలెట్ యొక్క గోప్యత దెబ్బతీస్తుంది. ఈవీఎం ఈవీఎం మిషన్ రాక ముందుగా నోటా కూడా ఉంది. దాని కింద ఏంటంటే ఆ యొక్క ఏదైతే ఈ స్లిప్లు ఉంటాయో ఆ స్లిప్లలో వీళ్ళు ఓటు నాకు నచ్చలేదు అని చెప్పి సపరేట్ స్లిప్ తీసుకోవాలి ప్రిసైడింగ్ ఆఫీస్ దగ్గర. బయటపడుతున్నారు, దానివల్ల కౌంటింగ్ లో బయటపడుతుంది, ఎవరు ఓటు వేయదు అనేది తెలిసిపోతుంది కదా సార్. వాళ్ళు ఏంటంటే ఈ నోటా అది అభిప్రాయ సేకరణ కాకుండా ఓటు మురిగిపోయింది అనడం అనేది చాలా బాధాకరమైంది. అది అభిప్రాయ సేకరణ కిందనే ట్రీట్ చేయాలి. ఓటు మురిగిపోవడం ఏంటి, అది ఆ పదం అసలు సరైన పదం కాదు కదా. నువ్వు అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నావు, తీసుకున్న తర్వాత నువ్వు మురిగిపోయినవా అంటే అది అభిప్రాయ సేకరణ చాలా బాధాకరం. అవునండి, మీరు చెప్పింది 100% వాస్తవం. తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్తుంది ఆయన, ఈ ఓటు ఈ అభ్యర్థులు ఎవరు నచ్చలేదు, సో నన్నావుది ఎబో నేను నోటాకే ఓటేస్తా అని చెప్పి స్పష్టంగా ఈ అభిప్రాయాలు ఈ అభ్యర్థులు ఎవరు నచ్చలేదు అనే విషయాన్ని స్పష్టంగా చెబితే నోటాకి ఓటేస్తాడు. కాబట్టి ఆయన లాస్ట్ మీకు అవిగదు ఒకటే, నోటా ఇప్పటికి కూడా ఒకవేళ 50% దాటినా గానీ ఆ కాన్స్టిట్యూన్సీలో రీపోలింగ్ అనేది జరగదు అనేది స్పష్టం, అంతేనా? అంతే సార్, అంతే అంతే. ఆ 50% దాటి ఎవరికైతే 20 వచ్చినా, అందరికన్నా ఎక్కువ 20 వచ్చినా ఆయన ఎమ్మెల్యే డిక్లేర్ చేస్తారు. అవును అవును సార్, ఈ 50% నోటాని కన్సిడర్ చేయరు, కన్సిడర్ చేయరు పక్కది. పక్కా సార్, ఎందుకంటే ఎన్నికల కమిషన్ చెప్పింది సార్, ఎన్నికల కమిషన్ రూలింగ్ ఇచ్చింది గతంలోనే. ఈసీ చెప్పిన ప్రకారం నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కూడా మిగిలిన అభ్యర్థుల్లో ఎవరైతే ఎక్కువ ఓట్లు సాధిస్తారో వాళ్ళే విజేతగా ప్రకటించని చెప్పి ఈసీ సర్కిల్ ఇచ్చింది సార్ గతంలో. థ్యాంక్ యూ లాయర్ గారు, నాకు వాస్తవంగా ఈ సబ్జెక్ట్ తెలియదు. మీరు చాలా విపులంగా చాలా మంచి ఎల్ఆర్ చేశారు, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. కానీ ఏదైనప్పటికీ నోటా విషయంలో మీరు అన్నట్లు దానికి గుర్తు ఇవ్వాలి, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. 50% 30% దాటితే మళ్ళీ రీపోలింగ్ పెట్టాలని ఒక ఎన్నికల సంస్కరణ తీసుకొస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ, మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, నమస్తే.